విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో రాణించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. క్రీడల్లో గెలుపు ఓటమ్లను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. అమీర్పేటలోని మున్సిపల్ గ్రౌండ్లో తలసాని యువసేన ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ను మంత్రి ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో కలిసి క్రికెట్ ఆడి వారిలో ఉత్సాహాన్ని నింపారు. మరి యువనాయకులు సచిన్ గారి ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ అనేది ప్రతి సంవత్సరం ఆనవాయితీగా మరి తలసాని యువసేన ఆర్గనైజేషన్ పైన జరిగేది. దగ్గర దగ్గర ఇక్కడ స్థానికంగా ఉండేవాళ్ళు కానీ లేకపోతే ఇక్కడ చదువుకునేటువంటి పిల్లలు కాలేజెస్లో వేరే వేరే ప్రాంతాల నుంచి ఒక 80 టీమ్స్ దీంట్లో పార్టిసిపేట్ చేయడం, ఈవెంట్స్ ఆర్గనైజ్ చేయడం, నేను యువనాయకులు సచిన్ గారికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఒక 80 టీమ్స్ ఆర్గనైజ్ చేయడం అనేది చిన్న విషయం కాదు. ఈరోజు రేపు ఎల్లుండి ఈ టీమ్స్ అన్నీ పార్టిసిపేట్ చేసి ఫైనల్గా సండే నాడు ఫైనల్స్ ఉంటుంది. ఆ ఫైనల్స్ రోజు కూడా మరి పిల్లలకు మీకు విన్నర్స్ కానీ రన్నర్స్ కానీ క్వార్టర్ ఫైనల్లో వచ్చిన వాళ్ళకి కానీ అందరూ కూడా క్రికెట్ కిట్స్ అనేది మరి వారికి ఇవ్వడం జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ